స్త్రీల పేరిట వ్రాయబడినటువంటి గ్రంథాలలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులుగా మనము గమనించగలం పిల్లరా. మొదటిదిగా రూతు, రెండవదిగా ఎస్తర్ గారు. ఈ రెండు గ్రంథాలు స్త్రీ పేరిట వ్రాయబడటానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి సాహసం, అంటే దేవుని మాట లోబడి వీళ్ళు జీవించినటువంటి ఆ యొక్క విధానం పిల్లరా. సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. అయితే ఈమె ప్రధానమైన వ్యక్తిగా మనం ఎందుకు చూడగలమంటే ఈ యొక్క చరిత్ర అందరికి తెలిసిన చరిత్రే. ఈ రూతు గ్రంథం అంటున్నాను కానీ చాలా బాగా అద్భుతంగా అందరికి తెలుసు. కానీ ఇందులో మనం ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి మనం చూడగలదు ఈ గ్రంథమందు ప్రధాన వ్యక్తి అయిన మోయాబు యవనరాలను బట్టి రూతు అను పేరు పెట్టబడిను. మోయాబు స్త్రీ అయినటువంటి అన్యురాలు ఏమి, ఈమె ఎవరంటే ఈమె యొక్క దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఇల్లు అన్యులు. ఈ అన్యురాలను బట్టి ఈమె ఈ గ్రంథానికి రూతు అని పేరు పెట్టబడింది ప్రియులారా. ఈమె క్రీస్తు జననంలో వంశావళిలో కూడా ఈమె ఉంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే బోయాజు, ఈ బోయాజులో బోయాజు దగ్గరకు వచ్చినప్పుడు ఈమెను మనం గుర్తు చేసుకోగలం. క్రీస్తు జనరేషన్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనము చూడగలం ప్రియులారా. అయితే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం చూడగలిగితే, ఇస్రాయల్లో చెందిన ఒక కుటుంబమునకు కరువు వచ్చేసినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలోనే ఎక్కడికి వెళ్తారంటే మోయాబు దేశంకి వెళ్ళిపోతారు ఇల్లు. ఈ మోయాబు దేశంకి వెళ్ళిపోద్ది వీళ్ళ అత్త అయినటువంటి నయోమి గారు ఆ కుటుంబంతో వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆ కరువు ప్రాంతంలో అక్కడే నివసిస్తూ ఉంటారు పిల్లరా. ఒకసారి రూతు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూడగలిగితే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకుని మోయాబు దేశమున కాపరమునుటకు వెళ్ళెను. ఆ మనుషుడి పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాయిములు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. ఎకంజలరిలో ఇజ్రాయెల్ దేశం నుంచి కరువు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు స్త్రీలను చూసి ఇద్దరు కుమారులకి పెళ్లి చేస్తారు పిల్లలు. వివాహం అనే కార్యక్రమం ద్వారా వివాహం చేస్తారు వాళ్ళకి. వివాహమైన తర్వాత ఒక ఆమె పేరు ఏం పేరు చెప్తున్నారు వాళ్ళు, వారిలో ఒక దాని పేరు ఓద్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కియోను ఇద్దరును చనిపోయేది. కాగా స్త్రీ తాను కన్న ఇద్దరు కుమారులను తన పెనింటియు లేదాయను, ఇద్దరు కుమారుల్ని కోల్పోతుంది పిల్లల. ఇద్దరు కుమారుల్ని కోల్పోతుంది. దాని తర్వాత తన భర్తని లెమేలేకుని అతన్ని కూడా కోల్పోద్ది. అప్పుడు ఏమైపోద్ది, అప్పుడు ఎవరు మిగులుంటారు అక్కడ, అత్త ఇద్దరు కోరనరు. బాగా గమనించవలసినటువంటి విషయం పిల్లల. ఇప్పుడు ఒక అత్త ఇద్దరు కోరనరు ఉన్నప్పుడు, అంటే ఆమె అత్త అన్నప్పుడు మరి ఎలా ఉంటుంది, ఆమె వృద్ధాప్యంలో ఉంటుంది కదా, ఇదివరాలే కదా, ఎవరు సపోర్ట్ లేరుగా, ఎవరిని ఎవరు ఆదరించేవాళ్ళు లేరుగా. అలాంటి టైంలో ఒక కోడలు ఏం చేస్తుంది, వెళ్ళిపోద్ది పిల్లరా. కానీ రూతు గ్రంథం వ్రాయబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆమెకున్నటువంటి ఓర్పు కలిగి అత్తతో కూడా నివసిస్తుంది పిల్లరా. అంటే ఇటు చూస్తే భర్త లేడు, పిల్లలు లేరు, ఇద్దరు చనిపోయారు, కానీ మిగిలింది 3 స్త్రీలు మాత్రమే. దాంట్లో ఒక కోడలు ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోద్ది పిల్లరా. అందరికి తెలిసిన చరిత్ర ఇది. వెళ్ళిపోయిన తర్వాత ఒక కోడలు నిలబడద్ది, ఆమె రూతు పిల్లరా. ఒకసారి మనం చూడగలిగితే ఆమె అసలు ఏం మాట్లాడుతుందో 8వ వచనంలో మొదటి అధ్యాయం 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపిన కాక, మీరిద్దరు కూడా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇంకేం చేయమంటారు, ఇక్కడ ఇంకేమీ లేదు కదా, మా పిల్లలంటే పెద్ద పిల్లలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి, మీరు ఇంకా మీ యొక్క తల్లుల ఇంటికి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఇక్కడ ఎలాంటి మాట మాట్లాడుతుందో రూతు గారు ఒకసారి మనం గమనించగలిగితే పిల్లరా. 16వ వచనం, అందుకు రూతు నా ఎంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని మనియు నన్ను బ్రతికినాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను మాత్రం నువ్వు వెళ్ళిపోమని చెప్పొద్దు. నేను చనిపోతే నేను నీతోనే చనిపోతాను, బ్రతికితే నీతోనే బ్రతుకుతాను, నీ దేవుడే నా దేవుడు.
చూసారా ఎలా నమ్ముకోరుందో తన అత్తగారిని. ఈనాడు సమాజంలో చూడగలిగితే సంబంధాలు ఉన్నాయా? అందరూ సక్రమంగా ఉండి అన్ని సక్రమంగా ఉండనే సంబంధం లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు పిల్లలారా, కుటుంబాల్లో. కానీ రూతు తీసుకున్న తీర్మానం చూసారా పిల్లలారా ఎలా ఉందో? ఆమె తీసుకున్నటువంటి తీర్మానానికి క్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చే దాంట్లో ఆ యొక్క జనరేషన్ లో ఒక వ్యక్తిగా అతను ఆమెని వాడుకున్నారు తెలుసా? అవును పిల్లలారా, ఆమెని వాడుకోవటానికి ప్రధానమైన కారణం ఏంటి? జగత్ పునాది వేయబడక మునిపే సంకల్పంలో ఆమె ఉంది. ఆమె ద్వారాగా, ఆమె యొక్క జనరేషన్ ద్వారాగా క్రీస్తు ప్రభువు రావాలని. చూసారా వదిలి వెళ్ళిందా? చూసారా వదిలి వెళ్ళడం, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసే వాళ్ళు ఎవరు ఉండకూడదు, మరణమే వేరు చేయాలి. అంటే అర్థమేంటి? ఒక స్త్రీ తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఎలా ఉందో చూసారా? అవును పిల్లరా, ఒక స్త్రీ తీసుకోవాల్సినటువంటి తీర్మానం చూస్తే చిన్న వయసే దానికి. అవును చిన్న వయసే, వయసు చిన్న వయసే, కానీ మళ్ళీ వేరెవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. వెళ్ళిపోయిందా? ఖచ్చితంగా వెళ్ళిపోలేదు పిల్లరా. ఇంకొక ఆమె ఉన్నది. ఆమె ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆమె ఓర్పని ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఈమె మాత్రం తన అత్తగారిని, మయోమ గారిని కనిపెట్టుకుని, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఇంకెవరు లేరు కదా, ఈమెతో నేను వెళ్తే నాకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు కదా అనుకున్నదా? లేదు, అలా అనుకోలే. నేను ఈమెను వదలకూడదు, ఈమె వృద్ధాప్యంలో ఉంది, చనిపోయినను ఈమెను కడితే చనిపోవాలి, నేను బ్రతుకున్నా ఈమెతోనే బ్రతుకుండాలి. కానీ ఆమె ఇంకా ఏమన్నా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంటే అలాగ కూడా కాదు, దేవుని వెరిగిన వాళ్ళు కూడా కాదు. ఎలా మనం చెప్పగలమంటే ఆమె అన్నీరాలు పిల్లరా, అన్నీరాలు. ఒక అన్నీరాలు తీర్మానం చూడండి ఎలా ఉందో. ఈనాడు క్రైస్తవులు అనబడిన వారి తీర్మానాలే ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి పిల్లరా. ఇలాంటి తీర్మానాలు ఇలాంటి చదివినప్పుడైనా గుర్తుకు రావా? ఇలాంటి లేఖన భాగాలు చదివినప్పుడైనా కూడా ఒక స్త్రీకి ఇలాంటి గుర్తు రావాల్సిన విషయాలు ఉన్నాయా? ఎవరు కూడా పిల్లరా ఈనాటి కాలంలో జీవించే ఎక్కువగా ప్రజలు మనం చూడగలిగితే సంబంధం లేనటువంటి జీవితం. ఒక కుటుంబంతో సంబంధం పోలి ఉన్నారా అంటే లేదు, ఖచ్చితంగా లేదు. ఎలా మనం చెప్పగలంటే ఎక్కువగా కుటుంబాలు వచ్చే సమస్యలే ఇక్కడే. అవును, బాగా అన్ని సక్రమంగా ఉండే సమస్యలు వస్తున్నాయి. కానీ ఆమెకి అన్ని సక్రమంగా ఉన్నాయా? ఏమీ లేదు, సక్రమంగా లేదు. మరి ఆమెను నమ్ముకొని ఆ దేశానికి వెళితే ఏంటి నాకు ప్రయోజనం అని అనుకున్నదా? చూడండి తర్వాత 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనిషి ఉన్నదని నయోమి తెలిసినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడమనెను. కనుక వారిద్దరు బెత్లహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యద్దకు గుంపు కూడి వచ్చి ఆమె నయోమి కదా అని అనుకుంటుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. సర్వశక్తుడు అనేటువంటి దేవుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. చూడండి, పెనిమిటిని కోల్పోయింది, ఇద్దరు బిడ్డలని కోల్పోయింది, తర్వాత జతలో ఉన్నటువంటి కోరండ్రను కూడా కోల్పోయింది. ఒకే కోరండ్రతో ఊరికి వచ్చిన తర్వాత ఏమంటారు పిల్లరా? ఊర్లోకి వెళ్తే గుంపులు గుంపులుగా వచ్చేస్తారు ఆమె దగ్గరికి. గుంపులు గుంపులుగా వచ్చేసి ఏమంటున్నారు? నయోమి కదా నువ్వు అంటే ఆమె ఏమంటుంది? నాకు దేవుడు దుఃఖాన్ని కలుగు చేశాడు, నన్ను నయోమి మనక మారా అనుడి. దేవుడు ఈమెకి ఎలాంటి పరిస్థితిని చూస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం పిల్లలు. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలుకలున్నట్లు నేను నీ కొరకు విశ్రాంతి ఆశ్రయించవలసినది గనుక ఎవరిని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యువలు తూర్పాన పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించినప్పుడు నీవు అతనికి మరుగయ్యుండుము. ఏం చెప్తున్నానండి ఇక్కడ? ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక భర్త కోల్పోయాడు. వయసు చూస్తే చాలా చిన్న వయసు. సమీప బంధువు అయినటువంటి బోయోజ్ దగ్గరకు వెళ్ళు, స్నానం చేసి తైలము రాసుకొని నువ్వు వెళ్ళు, అతను భోజనం చేసిన దగ్గర చాటున ఉండు, తర్వాత వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది పిల్లలు.
చూద్దాం నాలుగో వచనం. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకున్న వలన నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసేదని ఒక్క మాట కూడా కాదని చెప్పలేదు పిల్లరా. ఏదైతే ఆమె చెప్పిందో, నయోమి గారు ఏమైతే రూతు గారికి చెప్పిందో రమారమి అదే విధంగా వెళ్ళింది, కళ్ళం దగ్గరికి వెళ్ళింది. బోయోజ్ అక్కడ మంచి పంట, ఎవరికాల పంట జరుగుతుంది, పంట ఉంది అక్కడ పొలంలో, ఆ పంట దగ్గర పండుకుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళొద్దాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ధర్మం చొప్పున వాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఆమెని ప్రేమించడం జరుగుతుంది. ఆమెను ప్రేమించి దాని తర్వాత సందర్భం మనం రూతు గ్రంథం చదువుకుంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది ముందుకెళ్ళిన తర్వాత. అయితే బోయజ్ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ చూద్దాం. 9వ వచనం, అతడు నీవెవరమని అడుగా ఆమె నేను రూతును నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుకొనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నీవు అక్కడ ఉన్నటువంటి చిన్న వయసు కదా, అక్కడ ఉన్నటువంటి యవనస్తులను కూడా ఎవరిని నువ్వు ఎంబడించలేదు, నువ్వు ముందున్నటువంటి సత్ప్రవర్తన కంటే కూడా నీ సత్ప్రవర్తన ఇప్పుడు గొప్పదైనది అని బోయజ్ మెచ్చుకుంటున్నాడు పిల్లల. అంటే ఒక పురుషుడు మెచ్చుకునే విధంగా జీవించింది ఒక ఋతుగారు, ఒక అత్త మెచ్చుకునే విధంగా జీవించింది ఋతుగారు. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా పాఠాలు ఉన్నాయి పిల్లరా. ఎందుకు మనము ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే, ఈనాడు కూడా పిల్లరా ఎన్నో సందర్భాలు ఇలాంటి గురైన వారు ఎంతమంది ఉంటారు, కానీ దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేయాలి. అవును పిల్లరా, చూసారా ఎంత తగ్గింపు స్వభావము. ఆ తగ్గింపు స్వభావమే ఆయన్ని ఆమెను ఏం చేసింది, ఆదరించింది. ఒక బోయజు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ధనవంతుడు ఆమెని చేర్చుకునే విధంగా, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ధనవంతుడు ఏమంటున్నాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన చాలా గొప్పది, దేవుని వలన నువ్వు దయ పొందితివి. పొందిందా? అవును పిల్లరా, దేవుని వలన దయ పొందింది. కారణం ఏంటో తెలుసా, అక్కడ మోయాబు దేశంలో అత్తని వదిలిపెట్టి అక్కడ ఉండవలసినటువంటి రూతు గారు ఎక్కడికి వచ్చేసింది, ఇజ్రాయెల్ దేశంకి వచ్చేసి ఆమెతో కూడా వచ్చేసి నేను బ్రతికితే నీతోనే బ్రతుకుతాను, చనిపోతే నీతోనే చనిపోతానని ఆమె యొక్క తీర్మానం చూడండి పిల్లలు ఎలా ఉందో. ఈనాడు కూడా అక్కడక్కడ మనకు తారసపడుతూ ఉంటారు ఎంతోమంది స్త్రీలు, అంటే ఒకరిని ఉద్దేశించి కాదు కానీ ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఇలాంటి పరిస్థితులు ఎవరు ఎక్కువగా కూడా మనకు కనపడరు. ఎదిరించే స్వభావం, నువ్వెంత అన్ని సక్రమంగా ఉన్నప్పుడే ఎదిరించే స్వభావం కలిగి జీవిస్తుంటారు పిల్లరా. దేవుని కోరుకున్నది ఇది కాదు, దేవుని వలన నువ్వు దయ పొందితివి. దయ పొందింది పిల్లరా, దేవుని వలన ఒక స్త్రీ దయ పొందింది. పొందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని ప్రేమించింది, దేవునితో పాటు తనకున్నటువంటి కుటుంబాన్ని కూడా ప్రేమించింది, కుటుంబంలో ఉన్నటువంటి తన అత్తగారిని వృద్ధాపంలో ఉన్నటువంటి ఆమెని ప్రేమించి ఆమెని వెంబడించింది. కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి బ్రతుకు ఆమెకి ఇచ్చాడు, ఒక మంచి జీవితాన్ని భూమి మీద ఇచ్చాడు. ఆ జీవితంలో యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆమె యొక్క సంతానం నుండి యేసుక్రీస్తు వారిని దేవుడు తీసుకుని వచ్చాడు బోయాజ్ దగ్గర నుంచి. ఇలా ఎవరైతే ప్రియులరా ఆత్మీయ జీవితాలు స్థిమిత లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో, దేవుణ్ణి ఎరిగి దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.